चित्तूर जिल्ला मत्तानी गोड़ा कब्जा जैसी तम गुप्पेट्लो पेट्टुकोनी दोचुकुंदि अंटुंटे दानी पैना चर्रलु तीसुकोवडानिकि मीकु मनसु रादु। मीरु तेलुगुदेशं पार्टी नायकुल गुरिंचि मात्लाडुता उन्नारु। निन्ननै इंकोक स्टेट्मेंट चूसा मुख्यमंत्री गारि दग्गर नुंचि ఆయన గారు అంటండి కొత్తగా 3 సంవత్సరాల తర్వాత రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టారండి। ఇమిడియట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ బాగు చేయాలంట, గుంటలన్నీ పూర్తి చేయాలంట, రోడ్లన్నీ తలతల మెరవాలంట చేస్తా ఉన్నారు సార్। మీ బ్రహ్మాండంగా రోడ్లు వేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ చేశారో తెలుసా? తిరుపతిలో మున్సిపాలిటీ రోడ్, మంత్రి గారి పెరట్లో మున్సిపాలిటీ రోడ్, ఒక గేట్ వద్ద మొదలై మరో గేట్ వద్ద క్లోజ్। ఆహాహా ఎంత గొప్పగా చేశారు సార్ రోడ్డు। బయట రోడ్లపైన ప్రయాణించలేక గుంతల్లో పడి ప్రజలు యాక్సిడెంట్ లై ప్రాణాలు కోల్పోతా ఉంటే మీ మంత్రి గారి పెరటి దొడ్లు వేస్తారా రోడ్డు? ఎవడబ్బసమండి ఇది? ప్రజలు పన్నులు కట్టి మీ రాష్ట్ర ఖజానాన్ని నింపుతూ ఉంటే మంత్రి గారి పెరట్లో వేస్తారా మీరు సిమెంట్ రోడ్డు? ఒక గేట్ వద్ద మొదలై మరో గేట్ వద్ద క్లోజ్ అంట, ఏమన్నా సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? ఇవాల ఈ జిల్లా మంత్రిని అడుగుతున్నాం, ఏమండి పెద్దిరెడ్డి గారు పేరులో పెద్దరకుంటే సరిపోదు సార్, మనం చేసేటటువంటి పనుల్లో ఉండాలి। ఇవాల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు లేక రోడ్లు లేక నాన అవస్థలు పడతా ఉంటే మీ ఇంటి పెరట్లో వేసుకుంటారా రోడ్డు? ఇది ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోరేటటువంటి ప్రభుత్వం। ఈ రకంగా ప్రజా ధనాన్ని దుబారా చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా లూటీ చేస్తూ ఇవాల తెలుగుదేశం పార్టీ నాయకుల్ని టార్గెట్ చేయడాన్ని ఏ మాత్రం కూడా సహించేది లేదు జగన్ రెడ్డి గారు। ఇది ఒక చిత్తూరు జిల్లానే కాదు, ప్రతి జిల్లాలో మీ వైసీపీ మంత్రులు నాయకులు ఏ రకంగా కబ్జాలు చేసి ప్రైవేట్ ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, కొండలు, గుట్టలు, అటవీ భూములు అన్ని రకాలుగా కూడా ఏ రకంగా కబ్జాలు చేసి లూటీ చేస్తా ఉన్నారో ఇదే రకంగా ప్రజల ముందు ఉంచుతాం, అన్ని రకాలుగా మీ ప్రభుత్వం యొక్క బండారాన్ని బట్టబయలు చేస్తాం। కాబట్టి ఊరికనే ప్యాలెస్ లో కూర్చొని నీతి కబుర్లు కాదు, ఇవాల చిత్తూరు జిల్లాలో తిరుపతి వేదికగా మా పార్టీ నాయకులందరి సమక్షంలో అనేక అంశాలను మీ ముందు పెట్టాం ముఖ్యమంత్రి గారు। మీకు దమ్ముంటే వీటిపైన చర్యలు తీసుకోండి, ముందుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని మీరు అమలు చేయండి। అక్రమ గ్రానైట్ క్వారీయింగ్ చేస్తూ దొరికిపోయినటువంటి మీ పెద్దిరెడ్డి బినామీలపైన మీరు చర్యలు తీసుకోండి। ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి ఆక్రమణలు జరిగాయో, కబ్జాలు జరిగాయో పూర్తి సమాచారాన్ని ఇవాల రాష్ట్ర ప్రజలందరికీ అందించాం। కాబట్టి వీటిపైన చర్యలు తీసుకొని మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, అంతేగాని కక్ష సాధింపుతో మా పార్టీ నాయకులు ఇళ్లపైన పడితే రేపు ప్రజలే మీకు తగిన శాస్తి చేస్తారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలని, మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ప్రజలకు కూడా చెప్తున్నాం, మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదండి, తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు అండగా నిలబడతారు। మీ ఆస్తుల జోలికి की